కలెక్టర్లకు ఆదేశాలు ఇస్తున్నారు. ఇట్లాంటి విపరీతమైన చర్యలు పనికిరావని అన్ని పార్టీలను పిలవండి, ఒక పద్ధతిగా అన్ని పార్టీలను పిలవండి, అందరి అభిప్రాయాలు తీసుకోమని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. రెండోది ఏంటంటే, ఇది భూమి కేటాయింపు ప్రక్రియకు ఈ చట్టం అమలుకు తేడా ఉంది. భూమి కేటాయింపులో తహసీల్దార్ అప్లికేషన్ తీసుకొని తర్వాత పట్టాలు పంచుతారు, ఇది అట్లా కాదు. ఇది సెక్షన్ 3, ఈ చట్టంలోని సెక్షన్ 3 ఆదివాసులకు, అటవీ ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి గిరిజనేతరులకు ఉన్న హక్కులను గుర్తిస్తున్నది, వాళ్ళ హక్కులను గుర్తిస్తున్నది. దున్నుకోవటానికి, నివాసానికి, అటవీ ఉత్పత్తుల ఉపయోగానికి వాళ్ళకుండే హక్కులను గుర్తిస్తున్నది. ఏమేమి హక్కులు ఉంటాయి అనేది గుర్తిస్తుంది. సెక్షన్ 4 ఏమంటున్నదంటే, మేము కొత్తగా హక్కులను ఇవ్వటం కాదు, వాళ్ళు సాంప్రదాయకంగా అనుభవిస్తున్నటువంటి హక్కులను అడవులు ఏర్పాటు చేసినప్పుడు ఏం చేసిందంటే, వాళ్ళని పరాయి వాళ్ళుగా చూసి అడవుల నుంచి గెంటేసింది. కానీ సంప్రదాయకంగా వాళ్ళు అడవుల్లో నివాసం ఉంటున్నారు, నివాసం ఉంటున్నారు కాబట్టి ఆ అడవుల్లో నివాసం ఉంటున్న సందర్భంగా వాళ్ళకి హక్కులు ఏర్పడ్డాయి. వాటిని విస్మరించటం పొరపాటు అయింది. ఇప్పటికైనా సరి చేసుకుందామనే ఆశతో దీన్ని తీసుకొచ్చారు. అందుకనే సెక్షన్ 4 ఏమంటదంటే, సెంట్రల్ గవర్నమెంట్ హియర్ బై రికగ్నైజెస్ అండ్ వెస్ట్ ఫారెస్ట్ రైట్స్, అంటే మేము గుర్తిస్తున్నాం హక్కులను, కొత్తగా భూమి కేటాయించటం కాదు, నీకు ఆల్రెడీ ఉన్నటువంటి హక్కును గుర్తిస్తున్నాం అనేది చెప్తుంది. సెక్షన్ 6 ఏం చెప్తున్నదంటే, ఈ హక్కులను గుర్తింపు ప్రక్రియ చేసే అధికారము గ్రామసభకు ఉంది, ఆ గ్రామసభను మీరు గౌరవించి ఆ గ్రామసభ పనిచేసుకోవటానికి వెసులుబాటు కల్పించటం అనేది ఇవాళ ప్రభుత్వం మీద ఉన్న బాధ్యత. ఈ రూల్స్లో సెక్షన్ 13 ఏం చెప్తున్నదంటే, భూమి వాళ్ళది, అడవి మీద వాళ్ళకి హక్కు ఉంది అనటానికి సాక్ష్యాలు ఏంటి అనేది, ఆ సాక్ష్యాల లిస్ట్ ఇచ్చింది. మేము కేవలం సెటిలైట్ మ్యాప్కే పరిమితమవుతామంటే కుదరదు. ఇప్పటికే పట్టా ఉందనుకోండి, అదొక సాక్ష్యం. గవర్నమెంట్ ఇదివరకు దాన్ని గుర్తిస్తూ ఏదన్నా రిపోర్టు ఇచ్చుంటే అదొక సాక్ష్యం. అట్లాంటివి ఒక అనేక సాక్ష్యాలు దీంట్లో లిస్ట్ అవుట్ చేశారు. అందులో ఏ 2-3 తేలినా అప్పుడు వాళ్ళకి హక్కు పత్రాలు ఇవ్వవలసే ఉంటుంది. మేము కోరేది ఒకటే, చట్టంలో ఒక పద్ధతి రాసింది. ఈ చట్టం తయారీలో బిడి శర్మ, ఎస్ఆర్ శంకరన్ లాంటి వాళ్ళు భాగస్వాములు అయినరు కాబట్టి దేశవ్యాప్త ఆదివాసీ ఉద్యమాల ఫలితంగా అప్పుడు వచ్చినటువంటి చట్టం కాబట్టి, అప్పుడు పార్లమెంట్లో వామపక్షాల బలం వల్ల వచ్చినటువంటిది కాబట్టి దీంట్లో చాలా ప్రజాస్వామిక అంశాలు ఉన్నాయి. దీని పరిమితులు ఉన్నా చాలా ప్రజాస్వామిక అంశాలు ఉన్నాయి. ఆ అంశాలను ఇవాళ ప్రభుత్వం గుర్తించి పాటించి అమలు చేయటం, ప్రజలు తమకు తాముగా ప్రక్రియను ప్రారంభిస్తారు. ఈ చట్టం వాళ్ళు సంప్రదాయకంగా అనుభవిస్తున్న హక్కులు ఏంటి అనేది లిస్ట్ ఇచ్చారు. ఆ గుర్తించడానికి ప్రభుత్వం ఫైనల్గా ఆ గుర్తించటం ప్రభుత్వం బాధ్యత. ప్రభుత్వం ఏం చేస్తుందంటే, ఏవో 4 పట్టాలు ఇచ్చి మూసేద్దామనే ఆలోచనతో ఉంది. అది కరెక్ట్ పద్ధతి కాదు. చట్టంలో పేర్కొన్న పద్ధతుల్లో మీరు దీన్ని అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈ విషయాలన్నీ మాట్లాడుకోవటానికి రాష్ట్ర స్థాయిలో అఖిల పక్ష సమావేశం పెట్టాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. చీర్తము నరుకుతం అనేది వాడే భాష మాకు ఎవరికి ఇక్కడ అలవాట్లేదు, కానీ మొత్తం మీద చాలా తీవ్రమైన ఆందోళన మేము మళ్ళీ అమలు కోసం చేయవలసి వస్తుందని మాత్రం హెచ్చరిక గట్టిగానే చేయదలిచినాం. ఈ విషయము మేము ఎందుకంటే అనేక తరాలుగా దున్నుకొని బతుకుతున్నారు వాళ్ళకి, ఏదో కేవలం ఆహార భద్రతకు సంబంధించిన విషయం, ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం, దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం మానవీయ దృక్పథంతో, ప్రజాస్వామిక దృష్టికోణంతో చట్టాన్ని అర్థం చేసుకొని ఆ చట్టాన్ని యథాతథంగా అమలు చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. ఎక్కడ వక్రీకరణలు జరిగినా మేము సెమినార్ పెట్టుకొని దానిపైన అవగాహన ఏర్పరచుకుంటాం. ఎక్కడ దీంట్లో వక్రీకరణ జరిగినా, ఉల్లంఘన జరిగినా గట్టిగా నిలబడతాం, ప్రతిఘటిస్తాం. చట్టం దాని స్పిరిట్లో, దాని సారాంశంలో, చట్టంలో ఉన్న విషయాలు అమలయ్యేటట్టుగా చూస్తాం. ఇది మేము ఒక బాధ్యతగా తీసుకున్నామని మొత్తంగా పోడు రైతులందరికీ కూడా మేము స్పష్టంగా ఒక హామీని ఈ వేదిక నుంచి ఇవ్వదలిచినాం. ఒక్క మాట అంజయ్ నాయక్ గారు, తర్వాత శ్రీరామ్ నాయక్.